మంచిర్యాల జిల్లాలోని రామకృష్ణపురంలో డ్రైనేజీలు అస్తవ్యస్తంగా తయారయ్యాయి. ఈ సందర్భంగా రామ్నగర్ కాలనీలో డ్రైనేజీలోని మంచినీటి పంపులు ఉండడం గమనార్హం. పైపుల లీకేజీతో ఆ డ్రైనేజీల వాటర్ బయటకు వచ్చి ఆ వాసన భరించలేకపోతున్నామంటున్నారు కాలనీవాసులు. డ్రైనేజీలోనే పందులు తిరగడం, దోమల వలన చాలా మంది విషజ్వరాలకు లోనై ఆసుపత్రి పాలవుతున్నారు. ఎన్నిసార్లు నాయకులకు అధికారులకు మొరపెట్టుకున్నా స్పందించడం లేదని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉండి మీదకి వెళ్ళి ఎత్తిపోతాడు, ఎవరు పట్టించుకుని లేదు, ఎవరు వచ్చినా కూడా చూసుకుంటూ పోడే గానీ ఏ మనిషి పని చేసి పెట్టేది లేదు. మేము పైసలన్నీ తీపించుకుందామన్నా గానీ పైసలు ఇచ్చినా కూడా ఎవడచ్చి తీర్చలేడు. అక్కడ పైన ఎత్తిపోతుంది. ఓట్లప్పుడైతే రావాలి, ఓటయ్యమ్మా నాకెయ్యి నీకెయ్యి తెలంగాణకెయ్యి కాంగ్రెస్కెయ్యి దానికే దీనికే అని అందరు అంటారు. ఇప్పుడు మరి దీన్ని పట్టించుకునేది ఉన్నదా లేదా? ఒక్క మనిషి వచ్చేది లేదు, చూసేది లేదు, చూసుకుంటూ పోతారు. రాంగనే అచ్చిన దత్తులు మూతికి పెట్టుకుని పోకడం. ఇప్పుడు ఈ కుండీలు ఈ మంచిర పంపులకు కలిసినాయి. గలీలు కలిస్తే పంపులు అన్ని నాశనం అయిపోతే మళ్ళీ అన్నిటిని సరి చేసి మంచిగా చేపించుకున్నాం. ఇంటికి 500 జమ చేసి ఎవరు పట్టించుకుంటారు? ఏ అధికారి వచ్చి పట్టించుకుంటాను? కంప్లైంట్ ఇచ్చిన సింగరేణులు అంటారు. మా పని మాకేమవుతారమ్మా? మేము పనులు లేని వాళ్ళకి పోతే కంప్లైంట్ వాళ్ళు సింగరేణులు వచ్చి సాఫ్ చేస్తారా? పనులు ఉన్న వాళ్ళు పోతే వస్తారు, పనులు లేని వాళ్ళకి ఎవడు వస్తాడు? ఎవడు వచ్చి చేస్తాడు? అట్లా